हेलो एवरीवन एंड वेलकम टू माय चैनल मानसा सूचन इवाला वीडियो लो नेनु मीकु मन इंडियन वेजिटेबल्स एक्कड तीसुकुंटाम अमेरिका मेमो अने चूपिद्दाम अनुकुंटा अंदुकोसम मनम इवाला इंडियन ग्रोसरी शॉप कि वेल्तुन्ना अक्कड मन इंडियन कूरगायलु इंडियन पप्पुलु मसालालु अन्नी दोरुकुतायन्नमाट एंड फाइनल गा माकु ई वीकली ग्रोसरी कि एंत खर्चु अवुतदि अनेदि कूडा ई वीडियो एंड लो चूपिद्दाम अनुकुंटा सो डोंट स्किप द वीडियो प्लीज एंड वरकु वीडियो नि चूडंडि ఇది ఈ షాప్ కి ఎంట్రన్స్ లోకల్ కి ఎంటర్ గాగానే లెఫ్ట్ సైడ్ లా రైస్ సెక్షన్ ఉంది బాస్మతి రైస్ ఇడ్లీ రైస్ సోనా మసూరి రైస్ అట్లా రకరకాల రైస్ వెరైటీలు ఉన్నాయి ఇక్కడ 9 కిలోల బ్యాగ్ $15 అంటే ₹1800 ఇక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి తెల్లవి ఎర్రవి వీటికి $2 అంటే కిలో ₹150 అట్లనే ఇట్ సైడ్ ఆలుగడ్డలు ఎల్లిగడ్డ అల్లము చామగడ్డ అట్లుంది టమాటాలు అయితే 1/2 కిలో $90 అంటే మనకి ₹93 ఇటు పక్కన అన్ని కూరగాయలు ఉన్నాయి బీరకాయలు $4 అంటే కిలో ₹314 ఇది మునగాకు ముల్లంగి బచ్చలాకు ఆకుకూరలన్నీ $2 ఉండే అంటే ₹150 కిలో ఇది మెంతికూర తోటకూర బచ్చలకూర గోంగూర ఇది కొత్తిమీర కొత్తిమీర ఉన్న పుదీనా 50 సెంట్లు అంటే మనకి ₹40 ఒక కట్ట ఇది అరటి పువ్వు అంటే తమిళనాడులో వాళ్ళు వంటకి వాడుకుంటారు కదా అది కూడా ఇక్కడ షాప్ లో ఉంది ఈ బోర్డు మీద కూరగాయలన్నిటికి ఎంత రేట్ అనేది రాసి పెట్టారు ఇటు సైడ్ సోరకాయలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి పొడుగు ఉన్న రౌండ్ వి ఇది చిన్న కరివేపాకు ప్యాకెట్ దీనికి 50 సెంట్స్ అంటే ₹40 ఒక ప్యాకెట్ కి ఇటు సైడ్ లోపల కూరగాయలు ఉన్నాయి ఇది కాకరకాయలు ఇది పచ్చిమిర్చి $3 అంటే ₹230 కిలోకి బెండకాయలు ఇది కూడా $3 హాఫ్ కేజీ మునక్కాయేమో $6 అంటే ₹470 కిలో జామకాయలు ఇవి కూడా కిలో ₹470 ఇటు పక్కన ఇంకా వంకాయ దోసకాయ అన్ని కూరగాయలు ఉన్నాయి ఇటు పక్కన జీలకర్ర ఆవాలు అట్లా మనం వంట చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి మన ఇండియన్ టిఫిన్ చేసుకోవడానికి కావాల్సిన పోహాలు రవ్వలు అన్ని ఈ సెక్షన్ లో ఉన్నాయి ఇది నాటు రవ్వ ఇది $10 అంటే ₹780 కిలో ఇది రైస్ రవ్వ ప్యాకెట్ ఇది కూడా అంతే $10 కిలో బిర్యానీ ఆకు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది $5 అంటే ₹400 ఇది జిలేబీ మిక్సర్ విత్ మిక్సింగ్ జార్ అన్నమాట ఇదేమో $7 అంటే ₹550 ప్యాకెట్ అట్లా ఇట్లా రెడీమేడ్ గులాబ్ జామును పోహా ఇడ్లీ అన్ని టిఫిన్స్ చేసుకోవడానికి రెడీమేడ్ మిక్సర్లు అన్నీ ఉన్నాయి ఇందులో ఇండియన్ కిసాన్ జామ్స్ అండ్ ఫాలూదా చేసుకోవడానికి రెడీమేడ్ మిక్చర్లు
ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ వెరైటీలు కూడా ఉన్నాయి. ఇటు పక్కన గోధుమ పిండి బ్యాగ్స్ ఉన్నాయి. ఆశీర్వాద్ 5 కిలోల బ్యాగ్ $35 అంటే ₹2,700 అనమాట. ఇవేమో సోంపు, ఇవన్నీ సోంపులో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు. ఈనో ప్యాకెట్ అట్లనే మన వంట కిచెన్ లో కావలసినవన్నీ ఇక్కడ. హింగ్ కూడా ఉంది, హింగ్ $5 అంటే ₹400 50 గ్రాములకి. ఇక్కడ మసాలాలు ఉన్నాయి, విడి మసాలా, ఇది ధనియాలు, ఇవంతా విడి మసాలాలు. విడి మసాలాలతో పాటు ఇటు పక్కన మనకి గరం మసాలా ప్యాకెట్లు కూడా ఉన్నాయి. అది చికెన్ మసాలా, మటన్ మసాలా, మీట్ మసాలా. ఇవన్నీ మసాలాలు. ఇది ప్రియా గోంగూర పచ్చడి. ఈ సెక్షన్ అంతా పచ్చళ్ళ సెక్షన్. ఈ పక్కనంతా పూజకు కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇది పూజ ఆయిల్ దీపం పెట్టడానికి. ఇది అగర్బత్తి స్టిక్స్. ఈ కింద అయితే కొబ్బరికాయలు ఉన్నాయి. రాగి చెంబు, హారతి ఇచ్చే స్టాండ్, ఇండియన్ గుడ్డే బిస్కెట్. ఈ బిస్కెట్ ఇండియాలో ₹10, ఇక్కడేమో ₹40 అమ్ముతున్నారు. ఈ ఐల్ అంతా మన ఇండియన్ స్నాక్స్. వీటితో పాటు మన ఇండియన్ హార్లిక్స్, బూస్ట్, కాంప్లైన్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ లో అయితే మన ఇండియన్ కుల్ఫీ, ఇండియన్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ లో ఇండియన్ డ్రింక్స్ అయిన ఫ్రూట్ టీ, ఫ్యాంటా, థమ్సప్, దీంతో పాటు మన కోకోనట్ వాటర్ అండ్ చాలా రకరకాల లస్సీలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నాటుకోడి గుడ్లు, పన్నీరు, పాలు, పెరుగు ఇవి కూడా ఉంటాయి. వీటితో పాటు ఫ్రోజన్ ఫుడ్ అయినా చపాతీలు, రకరకాల పరాటాలు, అంటే మనకు చేసుకోవడం రాకపోయినా వీటిని డైరెక్ట్ గా తీసుకెళ్లి వేడి చేసుకొని తినేటమే. ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కూరగాయలంటే ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా తీసుకెళ్లొచ్చు మనం. వీటితో పాటు ఇక్కడ మీట్ సెక్షన్ కూడా ఉంది. అంటే మనకి నాటుకోడి, మటన్, మటన్ బోన్స్, మటన్ కీమా, ఫిష్ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. ఫైనల్ గా బిల్లింగ్కి వచ్చేసాం. మాకు వారం రోజుల గ్రాసరీస్ $100 అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.